ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేసే ముందు తనతో చర్చించుంటే బాగుండేది అన్నారు వైవి సుబ్బారెడ్డి. నిన్న జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ప్రజా సమస్యలపై పార్టీ స్పందించడం లేదని రమేష్ బాబు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు వైవి సుబ్బారెడ్డి. వైసీపీలో ఎప్పటి నుంచో ఉన్న వారిని కూడా పక్కన పెట్టి రమేష్ బాబుకు పదవి ఇచ్చామన్నారు. రమేష్ బాబు తమ దృష్టికి తీసుకొచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించామన్నారు. సీఎం సమయం ఇవ్వలేదంటూ రమేష్ బాబు మాట్లాడడం సరికాదన్నారు వైవి సుబ్బారెడ్డి. ఆయన తొందర ఆయన నిర్ణయం తీసుకో ముందు పార్టీ నాయకత్వంతో పార్టీ నాయకత్వం తరఫున నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నా. నాతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. ఆయన తొందరపాటు చేయాలని నేను భావిస్తాను. ఏ విధంగా అయితే మా పార్టీ వ్యవస్థ నడుస్తుందో రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా జిల్లా అధ్యక్షుడిగా ఆయన నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ కూడా నేను అటు ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయడంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చాక గత 1.5 ఇయర్ నుంచి విశాఖ చుట్టుపక్కల జిల్లాల ప్రజల సమస్యలపై. అందువల్ల ప్రజా సమస్యలపై స్పందించట్లేదు అనేది వాస్తవం కాదు. ఆయన ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయానని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. విశాఖపట్నం వచ్చినప్పుడల్లా ప్రతిసారి నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరికీ జిల్లా అధ్యక్షులందరినీ ముఖ్యమంత్రి గారిని కలిసే విధంగా ఏర్పాటు నేను ప్రత్యక్షంగా ప్రవేశించి చేయించడం కూడా జరిగింది. ఆయన నిర్ణయం తీసుకో ముందు పార్టీ నాయకత్వంతో పార్టీ నాయకత్వం తరఫున నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నా. నాతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. ఆయన తొందరపాటు చేయాలని నేను భావిస్తాను. ఏ విధంగా అయితే మా పార్టీ వ్యవస్థ నడుస్తుందో రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా జిల్లా అధ్యక్షుడిగా ఆయన